Hi friends, welcome to JNTU BTech tutorial. Today update vachesi manaku JNTH nunchi Dr. Tamilisai Soundari Rajan, nothing but mana Telangana Rashtram yokka governor. Actually ga oka university ki manaku ippudu JNTH university ki మనకు మన మన కాలేజీలలో డైరెక్టర్ ఎట్లుంటారు, ప్రిన్సిపల్స్ సార్ ఎట్లుంటారు చాలా మందికి తెలియదు. ఎందుకంటే అసలు గవర్నర్కి మన యూనివర్సిటీకి సంబంధం ఏంటంటే, ఒక గవర్నర్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అనేది మనకు యూనివర్సిటీకి పెద్ద అన్నమాట. అంటే నథింగ్ బట్ మన భాషలు చెప్పాలంటే ఒక డైరెక్టర్ లెక్క, అంటే ఒక ఛాన్సలర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మన జేఎన్టీహెచ్ R18 స్టూడెంట్స్ అందరూ కలిసి వెళ్ళారు ఫ్రెండ్స్. మొన్న గవర్నర్ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. నథింగ్ బట్ ఆ సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్ కావాలని గవర్నర్ కలవడం జరిగింది. అయితే గవర్నర్ అని ఆమె ట్వీట్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏం చెప్పిందంటే, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, అంటే ఈ గవర్నర్ ఏం తెలియజేసిందంటే, మన స్టూడెంట్స్ అనేవాళ్ళు గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ వైస్ ఛాన్సలర్తో డిస్కస్ చేయడం జరిగింది. నథింగ్ బట్ ఛాన్సలర్ ఏమో గవర్నర్ అయితే, వైస్ ఛాన్సలర్ ఏమో యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ లాగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఛాన్సలర్ గవర్నర్ కాబట్టి వైస్ ఛాన్సలర్ తోటి డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని నేను తెలుగులో ట్రాన్స్ఫర్ చేశాను ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుందని ఒక చదువుతూ వినండి. జేఎన్టీహెచ్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్కి సంబంధించి విద్యార్థుల ప్రాతినిధ్యానికి సంబంధించి నేను మీ అభ్యర్థులను వైస్ ఛాన్సలర్కి సమర్థవంతంగా తెలియజేశాను. అంటే ఈ ఛాన్సలర్ అయిన గవర్నర్ గారు వైస్ ఛాన్సలర్ గారికి మన R18 సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి కావాలి, స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం విషయాలు డిస్కస్ చేయడం జరిగింది వైస్ ఛాన్సలర్ గారితో అని ఈ ట్వీట్లో మనకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా గవర్నర్ గారు విద్యార్థుల కోసం వాళ్ళు గవర్నర్ చేసిన ప్రయత్నాన్ని మనకు ఒక ట్వీట్ రూపంలో గవర్నర్ అనేది మనకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.